క్వశ్చన్ నెంబర్ థర్టీ టూ నైన్ స్క్వేర్ ఇస్ ఎయిటీ వన్ ప్లస్ సిక్స్టీ సెవెన్ వన్ ఫార్టీ ఎయిట్ మైనస్ ఫార్టీ నైన్ అంటే నైన్టీ నైన్ వస్తుంది నైన్టీ నైన్ మైనస్ ఫోర్ క్యూబ్ ఫోర్ క్యూబ్ అంటే సిక్స్టీ ఫోర్ చివరిలో ఫైవ్ రావాలి ఫైవ్ తో ఒకటే ఆన్సర్ ఉంది అది ఆన్సర్ అవుతుంది క్వశ్చన్ నెంబర్ థర్టీ త్రీ సో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ హండ్రెడ్ అంటే ట్వంటీ ఫైవ్ వస్తుంది నెక్స్ట్ సెవెన్ దీంట్లో ఫార్టీ నైన్ టైమ్స్ ఫార్టీ నైన్ మైనస్ ట్వంటీ ఫైవ్ అంటే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ క్యాన్సిల్ అయిపోతే ఎక్సెస్ ఈక్వల్ టు ఎయిట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫోర్ సో ఇక్కడ యూనిట్ ప్లేస్ తో ప్రాబ్లమ్ కంప్లీట్ చేయటానికి ట్రై చేద్దాం ఒకసారి చూద్దాము ప్రాబ్లంలో కానీ ఆన్సర్లు చూస్తే ఇక్కడ ఈ మూడు అయితే లాస్ట్ టూ ప్లేసెస్ కూడా మ్యాచ్ అయినాయి కాబట్టి కొంత దూరం ప్రాబ్లం క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది ఇది ఇటేప్ వెళ్ళిపోయింది అది ఇటేపు వచ్చేసింది అనుకుంటే ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టూ క్యాన్సిల్ అయిపోయింది సో సెవెంటీ ప్లస్ వన్ నైన్టీ అంటే సెవెంటీ ప్లస్ నైన్టీ అంటే వన్ సిక్స్టీ వస్తుంది లాస్ట్లో సిక్స్టీ వచ్చింది వన్ క్యారీ ఓవర్ వచ్చింది సో వన్ ప్లస్ ఎయిట్ నైన్ నైన్ ప్లస్ సెవెన్ సిక్స్టీన్ సిక్స్టీన్ ప్లస్ ఫైవ్ ట్వంటీ ఈ ఫైవ్ ఈ ఫైవ్ కూడా క్యాన్సిల్ అయిపోయింది అంటే సిక్స్ రావాలి సో సిక్స్ సిక్స్టీతో ఒకటే ఆన్సర్ ఉంది కాబట్టి అదే ఆన్సర్ అవుతుంది క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫైవ్ సో ఫార్టీ ఫార్టీ ఫోర్లో ఫిఫ్టీ పర్సెంట్ అంటే ట్వంటీ టూ ట్వంటీ టూ ఇంటూ సెవెంటీ అంటే వన్ ఫిఫ్టీ ఫోర్ అండ్ జీరో నెక్స్ట్ సో సెవెంటీన్ దీంట్లో సెవెంటీన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది సెవెంటీన్ ఇంటూ టూ అంటే థర్టీ ఫోర్ చోర్లో సిక్స్ రావాలి సిక్స్ సిక్స్తో ఆన్సర్ ఒక్కటే ఉంది అదే ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ థర్టీ సిక్స్ సో ఈ ఎయిటీన్ ఎయిటీన్ ఇక్కడ ఎయిటీన్ తీసేసాం అనుకోండి అది వన్ టెన్ అయింది వన్ టెన్ తీసేస్తే ఇక్కడ ఎంత మిగిలింది అంటే ఫోర్ నాట్ టూ ఎయిట్ నాట్ టూ మైనస్ ఫోర్ నాట్ టూ అంటే ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అనేది దేనికి స్క్వేర్ అంటే ట్వంటీ క్వశ్చన్ నెంబర్ థర్టీ సెవెన్ సో నైన్ స్క్వేర్ ఈజ్ ఎయిటీ వన్ వన్ ట్వంటీ ఎయిటీ వన్ అండ్ వన్ ట్వంటీ వన్ అంటే టూ నాట్ టూ తీసే సిక్స్ తీసేస్తే వన్ నైన్టీ సిక్స్ వన్ నైంటీ సిక్స్ అంటే ఫోర్టీన్ ఫోర్టీన్ దీంట్లో ఫోర్ టైమ్స్ ఫోర్ దీంట్లో టూ టైమ్స్ ఆన్సర్ గోయింగ్ బి టూ క్వశ్చన్ నెంబర్ థర్టీ ఎయిట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఫోర్ హండ్రెడ్ అంటే టూ హండ్రెడ్ వస్తుంది టూ హండ్రెడ్ తీసుకెళ్తే ఎయిట్ హండ్రెడ్ అయింది ఎయిటీ పర్సెంట్ ఆఫ్ సంథింగ్ హండ్రెడ్ అంటే సంథింగ్ హ్యాస్ టు బి థౌసండ్ క్వశ్చన్ నెంబర్ థర్టీ నైన్ సో మొత్తం ఎక్స్పాండ్ చేస్తే కంగారు పడక్కర్లేదు ఎక్స్పాండ్ చేస్తే అన్ని క్యాన్సిల్ అయిపోతాయి ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ స్క్వే హోల్ పవర్ టూ అంటే ఎక్స్ పవర్ ఫోర్ ప్లస్ ఎయిట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిక్స్టీన్ ఈక్వల్ టు ఎయిట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ నైన్టీ సెవెన్ ఎయిట్ ఎక్స్ స్క్వేర్ ఎయిట్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది ఈ నెంబర్ అవతలే తీసుకెళ్లి తీసేస్తే దిట్ విల్ బి ఎయిటీ వన్ ఎయిటీ వన్ దేనికి ఒక పవర్ ఫోర్ అంట దేనికి పవర్ ఫోర్ అవుతుందంటే త్రీ ఆన్సర్ ఈస్ త్రీ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ సో ఎయిటీన్ అండ్ హాఫ్ లో నుంచి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ తీసేసాం అనుకోండి త్రీ మిగిలింది ఈ త్రీ ఈ త్రీ క్యాన్సిల్ అయిపోయింది అంటే ఇక్కడ వన్ మిగిలింది టూ బై సెవెన్ మైనస్ ఫోర్ బై సెవెన్ అంటే మైనస్ టూ బై సెవెన్ వన్ మైనస్ టూ బై సెవెన్ అంటే ఫైవ్ బై సెవెన్ వస్తుంది బట్ ఆన్సర్ ఫైవ్ బై సెవెన్ కాదు ఎక్స్ బై సెవెన్ అడిగాడు కాబట్టి ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఫైవ్ క్వశ్చన్ నెంబర్ ఫోర్టీ వన్ సో మైనస్ సిక్స్ మైనస్ టూ అంటే మైనస్ ఎయిట్ ఎయిట్ మైనస్ ఎయిట్ జీరో అంటే ఈ మూడు ఆన్సర్లు కాకుండా పోయినాయి అంటే ఎయిట్ వస్తుందో జీరో ఇంకో జీరో వస్తుందో చూడాలి సో నెక్స్ట్ తర్వాత మ మైనస్ నైన్ మైనస్ సిక్స్ అంటే మైనస్ ఫైవ్ అవుతుంది ఫైవ్ మైనస్ ఫైవ్ అంటే జీరో వస్తుంది అంటే ఇది ఆన్సర్ కాదు దెన్ ఆన్సర్ ఈజ్ గోయింగ్ టు బి సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నెక్స్ట్ ఆన్సర్ చూస్తే అన్ని యూనిట్స్ ప్లస్లు సెవెన్లే ఉన్నాయి కాబట్టి కొంత దూరం ప్రాబ్లం కాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది సెవెంటీ ఫైవ్ లో ఫార్టీ ఫైవ్ పోతే పాయింట్ త్రీ మిగులుతుంది పాయింట్ త్రీ ప్లస్ పాయింట్ సెవెన్ అంటే వన్ వన్ ప్లస్ ఫోర్ ఈజ్ ఫైవ్ ఫైవ్ ప్లస్ టూ ఈజ్ సెవెన్ సెవెన్ మైనస్ జీరో ఈజ్ సెవెన్ అది యాక్చువల్ గా సెవెన్ అని తెలిసిన ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే ఎఫెక్ట్ ఏమైనా ఉందేమో తెలుసుకోవడానికి చేయాల్సి వచ్చింది క్యారీ ఓవర్ కానీ బరోయింగ్ కానీ ఏమీ లేవు నెక్స్ట్ తర్వాత ఈ వన్ ఉన్న ఈ వన్ క్యాన్సిల్ అయిపోయింది అంటే ముందున్న నైన్ మిగిలిపోతుంది దెన్ ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి ఫైవ్ నైంటీ సెవెన్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ త్రీ సో సెవెన్ క్యూ సెవెంటీన్ క్యూబ్ అడిగాడు కానీ సెవెన్ క్యూబ్ అంటే యూనిట్స్ లో త్రీ రావాలి త్రీతో ఉన్న ఆన్సర్ ఒక్కటే ఉంది కాబట్టి అది ఆన్సర్ అవుతుంది క్వశ్చన్ నెంబర్ ఫార్టీ ఫోర్ సో ఫోర్ సిక్స్ సిక్స్ టూ మల్టీప్లైడ్ బై ఎయిటీన్ మల్టీప్లైడ్ బై ట్వెల్వ్ డివైడెడ్ బై టూ ట్వంటీ టూ డివైడెడ్ బై ట్వంటీ వన్ సో మొత్తం ప్రాబ్లమ్ క్యాన్సిల్ చేయకుండా మాట్లాడుకుందాము ఈ టూ టెన్ ఆన్సర్ వచ్చే ఛాన్స్ లేదు ఎందుకంటే ఫైల్ అక్కడ లేవు కాబట్టి నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ ఒక త్రీ ఉంది ఇక్కడ ఒక త్రీ ఉంది ఆ త్రీ ఆ త్రీ క్యాన్సిల్ అయిపోయింది ఇక్కడ ఒక త్రీ ఉంది అంటే ఇక్కడ త్రీ క్యాన్సిల్ అయిపోయింది అంటే ఆన్సర్ త్రీ మల్టిపుల్ అవ్వాలి ఇది త్రీ మల్టిపుల్ కాదు ఇది త్రీ మల్టిపుల్ కాదు ఇది త్రీ మల్టిపుల్ ఇది త్రీ మల్టిపులే ఇక్కడ ఇంకో త్రీ ఉంది చూడండి అది యాక్చువల్ గా నైన్ మల్టిపుల్ అంటే అసలు ఇది కూడా ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు ఆన్సర్ ఈస్ గోయింగ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ నెక్స్ట్ ఎయిటీన్ ఇంటూ థర్టీ నైన్ డివైడెడ్ బై ట్వంటీ సిక్స్ థర్టీన్ టూ టైమ్స్ అండ్ థర్టీన్ త్రీ టైమ్స్ టూ నైన్ టైమ్స్ నైన్ ఇంటూ త్రీ ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ ప్లస్ ఫిఫ్టీన్ ఆన్సర్ ఈస్ ఫార్టీ టూ నెంబర్ ఫోర్టీ సిక్స్ రీడ్ ద గివెన్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్ ఆన్సర్ ద ఫోలోయింగ్ క్వశ్చన్ ద ఫాలోయింగ్ బారాఫ్ షోస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఫోర్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఇన్ ట్వంటీ 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 లో కాస్ట్ ప్రైస్ లు ఎలా ఉన్నాయో చెప్తున్నాడు దాని మీద క్వశ్చన్ అడుగుతున్నాడు ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ సమ్ ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ ప్రొడక్ట్ ఏఎం బి ఏంబి యొక్క సమ్ అంటే ఎంత వస్తుంది టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ వచ్చింది అండ్ సిఎండ్ టుగెదర్ సిఎండ్ అంటే ఎంత వచ్చింది సిక్స్ హండ్రెడ్ వచ్చింది

వన్ టైం క్యాన్సిల్ అవుతుంది అంటే హండ్రెడ్తో ఉన్నాయే ప్రతిదీ ఆన్సరే ఎవ్రీ ఆన్సర్ ఈజ్ ఎలిజిబుల్ నెక్స్ట్ ఎయిటీ మిగిలింది ఎయిటీ అంటే ట్వంటీ సెవెన్ త్రీ టైమ్సే కానీ త్రీ కన్నా కొంచెం తక్కువ అంటే వన్ థర్టీ కన్నా కొంచెం తక్కువ ఉండాలి వన్ థర్టీ ఉన్న ప్రాబ్లం లేదు ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి హండ్రెడ్ అండ్ థర్టీ పర్సెంట్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ వన్ యావరేజ్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది ప్రొడక్ట్ బిఎంసీ బీసీ యావరేజ్ అంటున్నాడు అంటే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అండ్ టెన్

ఫైన్ ద పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఇఫ్ ద బ్రట్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఈస్ సిక్స్ సెంటీమీటర్స్ లెస్ దాన్ సైడ్ ఆఫ్ ది స్క్వేర్ అంటే ఏం చెప్పాడంటే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ బి అని చెప్తున్నాడు ఎల్ వాల్యూ ఎంత అన్నాడంటే ఏ ప్లస్ ఎయిట్ అన్నాడు బి వాల్యూ ఎంత అంటున్నాడంటే ఏ మైనస్ సిక్స్ అన్నాడు ఎక్స్ప్లైన్ చేద్దాం రండి ఏమీ రాదు ఏ స్క్వేర్ ఎయిట్ ఏ మైనస్ సిక్స్ ఏ అంటే టూ ఏ ఇస్ ఈక్వల్ టు మైనస్ ఫార్టీ ఎయిట్ అంటే ఏ వాల్యూ ట్వంటీ ఫోర్ వచ్చేసింది వేసుకోస్కో క్యాన్సల్ అయిపోయింది ఏ వాల్యూ ట్వంటీ ఫోర్ వచ్చింది ట్వంటీ ఫోర్ వచ్చిన తర్వాత ఇది ఎంత అవుతుంది అంటే థర్టీ టూ అవుతుంది అది ఎంత అవుతుంది అంటే ఎయిటీన్ అవుతుంది అడిగింది పెరిమీటర్ పెరీమర్ అంటే టూ ఇంటూ ఎల్ ప్లస్ బి టూ ఇంటూ థర్టీ టూ ప్లస్ ఎయిటీన్ ఫిఫ్టీ ఇంటూ టూ ఆన్సర్ ఈస్ గోయింగ్ హండ్రెడ్ సెంటీమీటర్స్ క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ టూ దేర్ ఆర్ సమ్ స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ అండ్ దాక్లెట్స్ ఈచ్ స్టూడెంట్ ఈస్ వన్ సిక్స్త్ ఆఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ ఇఫ్ ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ క్లాస్ బికమ్స్ వన్ థర్డ్ దెన్ ఈచ్ స్టూడెంట్ గెట్ ట్వంటీ సెవెన్ చాక్లెట్స్ ఫైన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ యాక్చువల్ గా ప్రతి ఒక్కడికి ట్వంటీ సెవెన్ చాక్లెట్స్ వచ్చినాయి అంటే ట్వంటీ సెవెన్ ఇంటూ సంథింగ్ అవ్వాలి అండ్ ఆన్సర్ నైన్ మల్టిపుల్ అవ్వాలి ఇది నైన్ మల్టిపుల్లే ఫోర్టీన్ ఎయిటీన్ ఇది కూడా నైన్ మల్టిపుల్లే ఇది నైన్ మల్టిపుల్ కాదు ఇది కాదు ఇది కాదు ఎన్ని ఆన్సర్లు ఉన్నాయి రెండు ఆన్సర్లు ఉన్నాయి కానీ ట్వంటీ సెవెన్ మల్టిపుల్ అవ్వాలంటే నైన్ కొట్టేసా కూడా ట్వంటీ సెవెన్ త్రీ మల్టిపుల్ అవ్వాలి నైన్ కొట్టేస్తే ఫైవ్ టైమ్స్ త్రీ టైమ్స్ అది నైన్ మల్టిపుల్ అది త్రీ మల్టిపుల్ కాదు అంటే ఆన్సర్ ఈజ్ ఫోర్ ఎయిట్ ఈస్ ఇలా కాదు ప్రాబ్లం ప్రొసీజర్ ప్రకారం చేద్దాం అండి అంటే ఎక్స్ మెంబర్స్ ఉన్నారనుకోండి తల ఎక్స్ బై సిక్స్ చాక్లెట్స్ వచ్చినాయి అన్నాడు ఇలా కాకుండా పిల్లలు కనుక వన్ థర్డ్ అయితే ఇందాక ఎక్స్ మెంబర్స్ అనుకున్నాం కాబట్టి వన్ థర్డ్ అయ్యారు ఎక్స్ బై త్రీ వాళ్ళకి ట్వంటీ సెవెన్ చాక్లెట్స్ వచ్చాయి అన్నాడు త్రీ దాంట్లో నైన్ టైమ్స్ ఎక్స్ ఎక్స్ గెట్స్ క్యాన్సిల్డ్ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది ఫిఫ్టీ ఫోర్ ఈ ఫిఫ్టీ ఫోర్ తీసుకొచ్చి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కానీ రైట్ హ్యాండ్ సైడ్ కానీ ఎక్కడ సబ్స్టిట్యూట్ చేసిన ఆన్సర్ ఫోర్ ఎయిటీ సిక్స్ వస్తుంది క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ త్రీ టూ ట్రైన్స్ రన్నింగ్ ఎట్ నైన్టీ త్రీ కిలోమీటర్స్ అండ్ ఫిఫ్టీ సెవెన్ కిలోమీటర్స్ పర్ అవర్ రెస్పెక్టివ్లీ ఇన్ ద సేమ్ డైరెక్షన్ క్రాస్ అసీ చదిరిన ఎయిటీన్ సెకండ్స్ దెన్ ఫైన్ ద టైమ్ టేకెన్ బై దైమ్ టేకెన్ టు క్రాస్ ఈచ్ అదర్ వెన్ దర్ రన్నింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ క్రాస్ అవడానికి టైం అంటే స్పీడ్ కావాలి డిస్టెన్స్ కావాలి స్పీడ్ ఉంది కానీ డిస్టెన్స్ లేదు డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి ఫస్ట్ డేటా వాడి ఫస్ట్ డేటా ఏ డైరెక్షన్లో అన్నాడు సేమ్ డైరెక్షన్ అంటే రిలేటివ్ స్పీడ్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి డిఫరెన్స్ ఎంత అంటే నైన్టీ త్రీలో నుంచి ఫిఫ్టీ సెవెన్ అది సిక్స్టీ అనుకుంటే థర్టీ త్రీ థర్టీ సిక్స్ వస్తుంది అంటే రిలేటివ్ స్పీడ్ థర్టీ సిక్స్ కిలోమీటర్ పర్ అవర్ ఇంటూ ఫైవ్ ఐ ఎయిటీన్ అనిసే పట్టింది అన్నాడు ఎయిటీన్ సెకండ్స్ ఎయిటీన్ ఎయిటీన్ క్యాన్సిల్ అయిపోతే లెంగ్త్ ఆఫ్ బోత్ ద ట్రైన్స్ ఈస్ థర్టీ సిక్స్ ఇంటూ ఫైవ్ మల్టిప్లై చేయని కూడా చేయాల్సిన అవసరం లేదు లెట్ ఇట్ బి ధేర్ ఇట్ సెల్ఫ్ సో ఇప్పుడు ఇంత లెంగ్త్ ఉన్నటువంటి ట్రైన్ ఏ డైరెక్షన్లో వెళ్తుంది ఆపోజిట్ డైరెక్షన్లో ఆపోజిట్ డైరక్షన్లో అంటే సమ్ ఆఫ్ ది స్పీడ్స్ అంటే నైంటీ త్రీ ప్లస్ ఫిఫ్టీ సెవెన్ వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ పర్ అవర్ డినామినేటర్ ఫైవ్ బై ఎయిటీన్ రాయాలి అంటే ఫ్రాక్షన్ కి ఎయిటీన్ బై ఫైవ్ రాయాలి సో ఫైవ్ ఫైవ్ గెట్స్ క్యాన్సిల్డ్ నెక్స్ట్ సిక్స్ త్రీ టైమ్స్ అండ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ టైమ్స్ అంటే వన్ నాట్ ఎయిట్ బై ట్వంటీ ఫైవ్ ఇచ్చింది వేరే షార్ట్ కట్స్ ఏమి ట్రై చేయొద్దు ఫైవ్ టేబుల్ వన్ ఆట్ ఎయిట్ లో చదివేసేద్దాము ఫోర్ ఎయిట్ బై ట్వంటీ ఫైవ్ ఈస్ గోయింగ్ టు ఫిఫ్టీ ఫోర్ ఎన్ బి హండ్రెడ్ అంటే పార్ట్నర్షిప్ బై ఇన్వెస్టింగ్

సో ట్వెల్వ్ క్యాన్సిల్ చేసేస్తున్నానంటే ఇంకో సిక్స్ క్యాన్సిల్ చేయాలి సిక్స్ ఇంకో టూ క్యాన్సిల్ చేయాలి దీంట్లో టూ ఎయిటీ వన్ టైమ్స్ పోతుంది సో ట్వంటీ సెవెన్ దీంట్లో ఫోర్ టైమ్స్ పోతుంది ట్వంటీ సెవెన్ దీంట్లో సెవెన్ టైమ్స్ పోతుంది ట్వంటీ సెవెన్ దీంట్లో త్రీ టైమ్స్ పోతుంది సో ఇప్పుడు మనల్ని అడిగినటువంటిది ఏంటి టోటల్ నెంబర్ ఆఫ్ టోటల్ వాల్యూ టోటల్ ఎన్ని పార్ట్స్ వచ్చింది ఫోర్టీన్ పార్ట్స్ వచ్చింది దెన్ యూర్ ఆన్సర్ మస్ బిఏ డెఫినెట్ మల్టిపుల్ ఆఫ్ ఫోర్టీన్ సో అంత నెంబర్లో చెక్ చేయటం కన్నా లెక్క చేయటమే బెటరు ట్వంటీ వన్ థౌసండ్ అనేది ఎన్ని పార్ట్లు ఒక పార్ట్ అన్నాడు అయితే మనల్ని అడిగింది ఏంటంటే ఫోర్టీన్ పార్ట్స్ అంటే ఫోర్టీన్ ఇంటూ సెవెన్ సెవెన్ థౌసండ్ ట్రిపుల్ జీరో రావాలి దానికి ముందు ఎయిట్ రావాలి ఒకే ఒక్క ఆన్సర్ ఉంది అది ఆన్సర్ అవుతుంది క్వశ్చన్ నెంబర్ ఫోర్టీ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ అగో ఏజ్ ఆఫ్ ఏ మదిరి త్రీ పాయింట్ ఫైవ్ టైమ్స్ ఆఫ్ ది ఏజ్ ఆఫ్ ఏ అట్ ద టైమ్

అమౌంట్ రిసోర్డ్ అనే సడన్ సమ్ వెన్ కంపౌండెడ్ యాన్యువల్లీ ఫర్ టూ ఇయర్స్ ఎట్ ఆర్ పర్సన్ ప్రాణం ఈజ్ అండ్ త్రీ ఇయర్స్ ఎట్ ద సేమ్ సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ సంథింగ్ ఫైన్ ద సమ్ యాక్చువల్గా ఈ ప్రాబ్లము బాగానే పెద్దది కొంచెం కూడా కొంచెం పెద్దది అనడానికి కూడా లేదు ఎందుకంటే ఆర్ వాల్యూ లేదు ఆర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసి తర్వాత ప్రిన్సిపల్ వాల్యూ కాలిక్యులేట్ చేయాలి సో చేద్దాం రండి సో ఏ ఈక్వల్ టు త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ సమ్ తీసుకుంటున్నాను సిక్స్ ఫోర్ ఎయిట్ జీరో ఈజ్ ఈక్వల్ టు పి ఇన్ వన్ ప్లస్ ఆర్ బై హండ్రెడ్ హోల్ స్క్వేర్ నెక్స్ట్ డబుల్ ట్రిపుల్ సెవెన్ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ వన్ ప్లస్ ఆర్ బై హండ్రెడ్ హోల్ క్యూబ్ ఇది ఈ క్యూబ్ క్యాన్సిల్ అయిపోయింది పిపి క్యాన్సిల్ అయిపోయింది కొంచెం ఓపీ చేసుకుని క్యాన్సిల్ చేసుకోవాలి అది సిక్స్ బై ఫైవ్ వస్తుంది సిక్స్ బై ఫైవ్ అంటే వన్ వన్ బై ఫైవ్ ఆర్ వాల్యూ ట్వంటీ పర్సెంట్ వస్తుంది ఇది టైం పడుతుంది చేయాల్సిందే మీరైనా నేనైనా ఇందాక చేశాను కాబట్టి గుర్తుంది నాకు అంతే రైట్ ట్వంటీ పర్సెంట్ టూ ఇయర్స్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఫార్టీ ఫోర్ పర్సెంట్ వస్తుంది అంటే ఈ డబ్బులు ఎంత అంటే వన్ ఫార్టీ ఫోర్ పర్సెంట్ సిక్స్ ఫోర్ నైన్ జీరో సిక్స్ ఫోర్ ఎయిట్ జీరో ఈజ్ వన్ ఫార్టీ ఫోర్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఈజ్ క్యాలకులేట్ వాట్ క్యాలకులేట్ చేయాలి క్యాలకులేట్ చేస్తే ఆన్సర్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది ప్రాబ్లం చేయాల్సిందే రిస్క్ తీసుకొని వేరే చేయడానికి ఏమీ మార్గం లేదు

ఈ ఎయిటీ ఫైవ్ లో నుంచి ఒకటికి ఎంత వచ్చినాయి సిక్స్టీ పర్సెంట్ అంటే ఇది విన్నర్కి వచ్చిన ఓట్లు ఈ ఏమో ఇన్వాలిడ్ ఓట్స్ నెక్స్ట్ ఇంకా లూజర్ ని రాయాలి ఎంతతో లూజ్ అయ్యాడు అన్నాడు సెవెంటీన్ హండ్రెడ్ ఓట్స్ తో లూజ్ అయ్యాడు అన్నాడు ప్లస్ ఎక్స్ ఇంటూ ఎయిటీ ఫైవ్ బై హండ్రెడ్ ఇంటూ సిక్స్టీ బై హండ్రెడ్ మైనస్ సెవెంటీన్ హండ్రెడ్ ఇది లెక్క ఇది అంతా చేయడానికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ కింద చెప్పుకోవడానికి సరిపోతుంది లెక్క ఎందుకంటే నంబర్లు చూశారు కదా ఎంత ఉన్నాయో అందుకని ఇంకోలాగా చేద్దాం రండి సో ఇప్పుడు ఫిఫ్టీన్ పర్సెంట్ ఇన్వాలిడ్ సంగతి పక్కన పెట్టేసేద్దాం ముందు వ్యాలిడ్ ఓట్స్ని ఎక్స్ అనుకుందాము వ్యాలిడ్ ఓట్స్ ఎక్స్ అనుకున్నాను నేను మీరు గెలిచారనుకుందాం మీకు ఎన్ని నోట్లు వచ్చినాయి అంటే ఎక్స్లో సిక్స్టీ పర్సెంట్ వచ్చినాయి నేను ఓడిపోయాను నాకు ఎన్ని నోట్లు వచ్చినాయి అంటే ఎక్స్లో సిక్స్టీ పర్సెంట్లో సిక్స్టీ పర్సెంట్ కన్నా తక్కువ వచ్చినాయి ఎంత తక్కువ వచ్చినాయి అంటే సెవెంటీన్ హండ్రెడ్ తక్కువ వచ్చినాయి సో వన్ ట్వంటీ పర్సెంట్ ఈ ఎక్సెడ్ తీసుకొస్తే హండ్రెడ్ పర్సెంట్ తీసేస్తే ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఎంత అన్నాడు సెవెంటీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ ట్వంటీ పర్సెంట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ క్యాలిక్యులేట్ చేశా అంటే ఇప్పుడు నాకు ఏం వచ్చినాయి వచ్చినాయి వ్యాలిడ్ ఓట్స్ వచ్చినాయి ఎంత పర్సెంటేజ్ ఇన్ వ్యాలీడ్ అన్నాడు ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే వ్యాలిడ్ ఓట్స్ అవుతాయి అంటే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఇది ఇదంతా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఎంతో కావాలి సో Uh, 85 into 20, 170. 170 the answer 10 times the answer is going to be 10,000 words. 85 into 20, one time cancel out the answer is going to be 10,000 words. Question number 59. In an ally A, zinc and copper are in the ratio 1 is to 1. If the second ally B, the same element are in the ratio 3 is to 5.

వన్ బై టెన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ వన్ బై ఫార్టీ సో ఫోర్ ఇస్ టు వన్ కదా ఆన్సర్ ఆన్సర్ ఈజ్ వన్ ఇస్ టు ఫోర్ ఎందుకంటే ఒకసారి చూడండి రెండు ఆన్సర్లు ఉన్నాయి ఇది ఆన్సర్ కాదు ఆన్సర్ ఈజ్ అంటే ఇక్కడ లాజిక్ ఏంటంటే ఏ సీక్వెన్స్లో అయితే క్వశ్చన్ అడిగాడో అదే సీక్వెన్స్లో ఆన్సర్ చెప్పాలి కుడి ఎడమైతే పొరపాటు లేదు అనమాకండి బాగా పొరపాటు క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ ఏ సెల్స్ వాచ్ ట్వంటీ పర్సెంట్ ప్రాఫిట్ టు బిడ్ వైల్ బి సెల్స్ టు సిట్ ప్రాఫిట్ అట్ అస్ ఆఫ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇవ్ సి పే టూ ఫైవ్ ఫైవ్ జీరో ఫైన్ ద ఫైన్ అట్ వాట్ ప్రైస్ ఏ సోల్ టు బి ఏ సోల్ టు బి అంటే మనకి ఏ యొక్క కాస్ట్ ప్రైస్ ఎస్యూమ్ చేస్తే ప్రాబ్లమ్ స్టార్ట్ చేయాలి అందుకని ప్రాబ్లమ్ ప్రాబ్లమ్ లో వచ్చేది ఏంటంటే ఏ కాస్ట్ ప్రైస్ వస్తుంది తర్వాత ట్వంటీ పర్సెంట్ ప్రాఫిట్ యాడ్ చేయాలి గుర్తుపెట్టుకోండి ఏ కాస్ట్ ప్రైస్ ఎక్స్ రూపీస్ అనుకుంటే ట్వంటీ పర్సెంట్ ప్రాఫిట్ అంటే ఎంత అమ్మినట్టు అండ్ ట్వంటీ పర్సెంట్కి అమ్మినట్టు ఇది బి యొక్క కాస్ట్ ప్రైస్ అవుతుంది లాస్ ఆఫ్ ఎయిటీ ఫైవ్ ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే ఎంత ఎంతకమ్మినట్టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కి ఫైనల్ గా ఎంత కన్నాడు టూ ఫైవ్ ఫైవ్ జీరో కమ్మని అంటున్నాడు ఈ జీరో ఈ జీరో క్యాన్సిల్ చేశా ఎయిటీ ఫైవ్ దాంట్లో త్రీ టైమ్స్ త్రీ ఫోర్ టైమ్స్ ఫోర్ ట్వంటీ ఫైవ్ టైమ్స్ అంటే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆన్సర్ కాదు అడిగింది ఏంటంటే ఏ బి కి ఎంతకమ్మాడు అని అడుగుతున్నాడు ఇది ఏ యొక్క కాస్ట్ ప్రైస్ ఏ ఎంత కమ్మాడు ట్వంటీ పర్సెంట్ ప్రాఫిట్ కి అంటే వన్ ఫిఫ్త్ వన్ ఫిఫ్త్ ఇస్ ఫైవ్ హండ్రెడ్ యాడ్ చేస్తే ఆన్సర్ ఇస్ త్రీ థౌజండ్ రూపీస్ దట్స్ ఆల్ థ్యాంక్ యూ